हलो फ्रेंड्स, ईरोजु मटन पेपर रोस्ट एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। टेस्ट मात्रं सूपर गा उंटुंदी, चाला सिंपल गा ईजी गा प्रिपेर चेसुकोवच्चु। वीडियोनी स्किप चेयकुंडा चूडंडी। मुंदुगा स्टव आन चेसी कुकर पेट्टी ओक टेबल स्पून दाका आयिल वेसी हाफ केजी मटन वेसी उप्पु पसुपु वेसी कलपाली। ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి। మటన్ ఉడికే లోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి లవంగాలు, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, సాజీరా, సోంపు 1.5 టేబుల్ స్పూన్ల దాకా మిరియాలు వేసి వేయించుకోవాలి। అలాగే ఇందులో 2 రిక్కల కరివేపాకు, 2-3 పుదీనా ఆకులు వేసి రోస్ట్ చేసుకోవాలి। ఈ మసాలాలన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోండి। ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి। ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి। చూడండి, ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత మటన్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత మటన్ ముక్కలు ఉడికించిన షోర్వా వేసి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ నీరంతా దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి। ఆ తర్వాత నీరంతా దగ్గర పడడానికి ముందే జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోండి। వేయించిన జీడిపప్పులు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ఇందులో 2 రిక్కల కరివేపాకు వేసి కలుపుకోండి। నీరంతా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి। అలాగే ఈ స్టేజ్లో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ పెప్పర్ రోస్ట్ రెడీ అయినట్లే। ఇలా చేసిన ఫ్రై అన్నంలోకే కాదు, పూరి చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి। మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి। అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్।